6 ఎకరాల కుంటని సుమారు దగ్గర దగ్గర 3 నుంచి 3.5 ఎకరాల కబ్జా చేసి పెట్టి కన్ఫర్మేషన్ ఆఫ్ ది ఎంక్రోచ్మెంట్లు చేసిండ్రు అని చెప్పి ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యి దాన్ని డీటెయిల్గా పోయి చూస్తే నార్త్ కోఆర్డినేట్స్ని మొత్తం దక్షిణ కోఆర్డినేట్ చేసి పడేసి 30 మీటర్లు చెరువు లోపలికి వచ్చిండ్రు. ఆనరబుల్ హైకోర్టు తీర్పు హెచ్ఎండిఏకి ఇచ్చి యాక్షన్ తీసుకోమని చెప్తే హెచ్ఎండిఏ జాయింట్ ఇన్స్పెక్షన్లు చేస్తే క్లియర్ కట్గా వాళ్ళే కన్ఫెషన్ ఇచ్చారు వాసవోల్ కి, మేము ఈ ల్యాండులా ఎస్ కన్స్ట్రక్షన్ చేసినాము, అది ఎఫ్టీఎల్ బఫర్ జోను, మా దగ్గర మా తాతలు సంపాదించిన ఆస్తి వెనకటకుండే అందులో పోయి నేను ఆ జాగిస్తా, మీరు కంపెన్సేట్ చేయండి అని మాట్లాడతారు. ఇప్పుడు వేరే ఆధారాల దాకా కూడా కాదు, వాసవియే కన్ఫెషన్ ఇచ్చింది జాయింట్ ఇన్స్పెక్షన్లో. ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలా అని అంటున్నా. చేపలకు చేతపడి వేసి చెల్లెలకి చీరలు ఇప్పించిరట, గట్లున్నది కథ. ఇలా వాసవి కట్టడాల మంట. 1900 అటవీ శాఖ భూమి మాయమైంది అని కథనం నడిపిందే చిత్రగుప్త్. చిత్రపురి కాలనీల గడ్డపార పడుతుంది అని చెప్పిందే చిత్రగుప్త్. వాసవి కుంట కోమటి కుంటలా ఏదైతే మంట లేపినవో ఆ మంటల కూడా నెయ్యేసి ఆద్యం చేసి యజ్ఞం చేస్తుంది చిత్రగుప్త్. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. నాతోని అలా మన కాషాయ క్షత్రియుడు చెలువుల ఎవరైతే దోసుకుంటారో వాళ్ళ జాతకాలకు చెదలు పట్టిస్తున్న మన కాషాయ చిరంజీవి ఆకుల సతీష్ మనతో ఉన్నాడు. నమస్తే సతీష్ భాయ్. నమస్తే అన్న. మన ఇద్దరి కాంబినేషన్ ఇవాళ కొంతమందికి జర గుర్రు ఏమంటే రైలు పరిగెట్టేటట్టున్నాయి. నేను జర మనసులో ఉన్నది బయట చెప్తానే, ఇక నేను ఏముంటుంది కానీ. అయితే వాసవి వాస్తవాలు ఇవాళ మనము మాట్లాడుకోనికి వచ్చినాం. ఎస్, ఈ వాసవి వాస్తవాలు మనం మాట్లాడుకోనికి వచ్చినప్పుడు నాకు ఈ కథనం స్టార్ట్ చేయకంటే ముందు కూడా కొన్ని వచ్చినాయి నాకు కమెంట్స్, నేను అది లాస్ట్కి తీసుకుంటా. బట్ కట్ చేసి సీన్ సితారాలకు పోతే ఇవాళ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి మన 2వ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ తెలుసు. మళ్ళీ డౌటే లేదు, రేవంత్ అన్న నాకైతే అసలే డౌట్ లేదు, మీరే ముఖ్యమంత్రి మనసా వాచా కర్మన నేను నమ్ముతున్నాను. కాకపోతే హెచ్ఎండిఏ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు ఇంకా కేసీఆరే ముఖ్యమంత్రా అని చెప్పి ఒక పెద్ద డౌట్ వస్తుంది. అన్న, నేను స్టార్ట్ చేసే కంటే ముందు ప్రోమోలో నేను ఆల్రెడీ మాట్లాడినా ఏందనంటే నార్దర్న్ కోఆర్డినేట్స్ అన్నింటినీ తీసుకుపోయి సౌత్లో కలిపేసినరు. దాని తర్వాత కోఆర్డినేట్స్ని మొత్తం తుంకలు దొక్కినరు. ఇన్ఫ్యాక్ట్ 30 మీటర్స్ లోపలికి వెళ్ళిపోయినరు. మేము తొడగొడితే కిరికిరి, ఎవడు మాకు వచ్చి చేస్తాడు, ఏం చేస్తాడు, నేనే రాజు, నేనే మంత్రి అని చెప్పి, ఇదేంది కోమటికుంట కదా, కోమటికుంట, కోమటికుంట, కోమటికుంటల వాసవి పెట్టిన కట్టడాల మంట, ఆ శగలు ఇంకా ఆగేటట్టు లేవు. అయితే ఫస్ట్ నేను ఏమంటా అంటానా, ప్రభుత్వం మారి 9 నెలలైంది, ఇప్పటికీ ఇంకా అదే జరుగుతుందా, లేకపోతే మన కింద ఏమైనా స్పందన దొరుకుతుందా? రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టడానికి మెయిన్ కారణం అసలు నన్ను ఎవరు చూసి భయపడతలేడు, నేను హైడ్రా పెడితేనే గడపర పెడితేనే భయపడతారు అని అన్న ఒక ఉద్దేశమా? దీని మీద ఫస్ట్ మీ స్పందన ఏంది? డీటెయిల్స్కి మనం వెళ్దాం. ఒకటే, ఏదైతే గత 9 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడినాక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు ఇది ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు ఏవైతే కబ్జాలను రక్షించి భవిష్యత్ తరాలకి అందించాలనే ఒక ఉద్దేశంతో చాలాసార్లు టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టిండు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం వచ్చింది నీళ్లు నిధులు నియామకాలు, అంటే మన ఆస్తులు పరిరక్షించుకోవాలనే దాంట్లో నుండే తెలంగాణ ఆవిర్భవించింది. దానికి అనుకూలంగానే మొదటి కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ పరిరక్షణకు కొంచెం ఫోకస్ చేస్తూనే, కొంచెం ఎలివేషన్ చేసుకుంటూనే ఏదో రక్షిస్తున్నాం అన్నట్టుగా పెద్ద గొప్పలు చెప్పుకున్నాడు. చాలాసార్లు టోల్ ఫ్రీ నెంబర్ కూడా నేను 2020లో చూశాను, ఏదో ఎక్కడైనా అక్రమాలు జరిగినా ఆక్రమించుకున్న మా టోల్ ఫ్రీకి చేయండి అని అన్నాడు. కానీ టోల్ ఫ్రీ మాత్రం ప్రకటనలకే పరిమితమైంది, కానీ ఎక్కడ మాత్రం దానికి సంబంధించిన కూల్చివేతలు కానీ పరిరక్షణ కానీ సంబంధించిన ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే 2020 నుండి మేము నిజాంపేట కార్పొరేషన్లో 22 చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కుల గురించి మేము కొట్లాడినాం. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు కొట్లాడినాం మేము.
కానీ ఏ రోజు కూడా ఎక్కడ చర్యలు తీసుకున్న దాఖలు లేవు. పైగా వీటిపైన కొట్లాడుతున్నందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అక్కడున్న కొంత బీఆర్ఎస్ నాయకులు మా మీద అక్రమ కేసులు బనాయించలు కానీ పరిరక్షణకు ఎప్పుడు పాటుపడలేదు. పైగా కబ్జాలకు ప్రత్యక్షం పరోక్షం సహకరించిన పరిస్థితి. అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనత, కేటీఆర్ ఘనత. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అట్లీస్ట్ కబ్జాలన్నీ ఆగిపోతాయి, కనీసం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు పెంచితే చర్యలు మాత్రం శూన్యం. ఎందుకంటే అటు కోట్లకి 9 నెలలు గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా గత ఏదైతే జూలై వరకు కూడా ఎక్కడ కూడా అధికారులు ఇప్పటి ఏదైతే హైకోర్టులో సంబంధించిన స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన వాళ్ళే, బీఆర్ఎస్ ప్రభుత్వంకి అనుకూలంగా ఇంకా వాదిస్తున్నారు. మీరు రేవంత్ ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఎన్ని కేసులు పడినా, ఎగ్జాంపుల్ మల్లారెడ్డి ఎక్కడ దుండిగల చెరువులో అక్రమ నిర్మాణం పైన ఇమీడియట్లీ స్టే వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్లు అంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన అడ్వకేట్లే కాబట్టి ఈరోజు ప్రభుత్వం మారినా అధికారులు మారలేదు, ప్రభుత్వం తరఫున వాదించే స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్లు మారలేదు. కాబట్టి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే తప్పు నిర్ణయాలు తీసుకున్నా అదే పరంపర ఇప్పటికి కూడా ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి అధికారులు అదే ప్రభుత్వం ఉన్నట్టుగా ఫీల్ అయ్యి దాంట్లో పరంగా ఈరోజు ఉత్తర్వులు ఇస్తున్నారు. దానికి ఉదాహరణ ఈ వాసవి కన్స్ట్రక్షన్కు హైకోర్టు ఉత్తర్వులు ఏదైతే చర్య దీనిపైన సరైన నిర్ణయం తీసుకోమని ఎప్పుడైతే జూలైలో తీర్పు ఇచ్చిందో దాని సరైన తీర్పు అని ఒక పదాన్ని వాడుకొని ఈరోజు హెచ్ఎండి ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు మళ్ళీ వాసవికి అనుకూలంగా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఇచ్చిల్లంటే ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం మారింది, అధికారులు మారలేదు. ప్రభుత్వం మారింది కానీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు మారలేదు. మళ్ళీ అధికారులు మంత్రి మారిండు, కాకపోతే ముఖ్యమైన నాయకుడు అయిందా మన రేవంత్ అన్న అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది తెలంగాణలో. అందుకే ఈ హైడ్రా డ్రామానా అని చెప్పి అందరు అడుగుతున్నారు. ఏరా అంటే హైడ్రా అంటున్నారు రాష్ట్రంలో మొత్తం ఇవాళ. అయితే ఈ సబ్జెక్టు చాలా డెప్త్ సబ్జెక్టు ఫ్రెండ్స్. అయితే యూ నీడ్ టు లిసన్ ఫ్రమ్ ది హార్స్ మౌత్ అని అంటారు కదా, ఎవరైతే కష్టపడరో ఆయన నోట్ల నుంచే వినాల ఈ కేస్ స్టడీ మొత్తం అని చెప్పి ఇవ్వాల. మన ముంగటికి సతీష్ అని ఉన్నాడు. టాపిక్ కట్ చేసి సీన్లో మాట్లాడితే బాచ్పల్లి కోమటి కుంటాల సుమారు 8 12 బ్లాకులు 23 అంతస్తుల భవనాలు, చెరువును మొత్తము సర్వనాశనం, 7 కాడికి 30 మీటర్ల లోపలికి జరిగిపోయి ఎఫ్టీఏలే కాకుండా బఫర్ జోన్లో వదిలిపెట్టి అది పెట్టి చెరువులనే కట్టుడు, ఇవన్నీ ఏం చేసినాయనంటే నాకు ఒక కమెంట్ వచ్చింది సతీష్ అన్న. ఏందనంటే కోర్టులు తీర్పులు అనుకూలంగా వచ్చినాయి, యు ఆర్ జస్ట్ వ్యూస్ కోసము టీఆర్పీ కోసం ఈ ఛానల్ నడుపుతున్నావు గిరీష్ అని అన్నారు. అయితే పాపం మీ ఆశలు అడయాశలు అయ్యే సమయం రేపు మధ్యాహ్నం అని చెప్పి మీకు చెప్పిన ఫస్ట్ ప్రశ్న ఇవాళ ఎవరైతే బాధితులు వాసవి గ్రూప్లలో ఉంటారో వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ వేయాల్సింది, మేము ఇచ్చిన ప్రోమో 1 మినిట్ ప్రోమో క్వశ్చన్లు అడుగుండ్రి, దీనికి వాసవి ఏం సమాధానం చెప్తుందో చూద్దాం. ఇప్పుడు దాని తర్వాత ఇగో ఇప్పుడు ఆధారాల లోపలికి నేను తీసుకొని పోతున్నా. ఆధారాల లోపల తీసుకుపోయే కంటే ముందు వాసవి కన్స్ట్రక్షన్స్ సతీష్ గారు పెట్టిన 2 FIR మీద స్పందించాల. 2023 ఎఫ్ఐఆర్లను అయితే డైరెక్ట్గా సాక్షాత్తు డైరెక్టర్ పేర్లే వచ్చేసినాయి, అంతే కదనా, సాక్షాత్తు డైరెక్ట్ పేర్లే డైరెక్టర్ పేర్లే వచ్చేసినాయి. ఇది జూమ్ చేసుకోవచ్చే. ఇప్పుడు ఏం మాట్లాడతారో చెప్పుర్రి. అంటే పోలీసులు ఏమి చూడకుండా డైరెక్ట్ ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసిరంటారా? పోలీసులకు కంప్లీట్ గా ఏం అర్థం కాకుండానే ఎఫ్ఐఆర్లు లాడ్జ్ చేసిరటనా? అది కూడా 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. బీఆర్ఎస్ పర్మిషన్ ఇచ్చిన దానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎఫ్ఐఆర్లు పెట్టుకుని అగో మేము సొక్కమైన సొంటులము సౌమిని సాంప్రదాయని సుప్పిన్లము అని చెప్పి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నదా? ఇగో ఈ ప్రశ్న ఫస్ట్ అడుగుండ్రి. సో మీ యాంగ్జైటీ మీ గుండె ఇప్పుడు డబ్ డబ్ కాకుండా చార్జ్ షీట్ కూడా వీటిపైన 2 FIR పైన 320, 343, 2022 FIR తర్వాత 425, 2022 FIR ఇది ఇరిగేషన్ ఏఈ పెట్టింది, 2 FIR మున్సిపల్ కమిషనర్ పెట్టింది. ఈ 2 FIR మీద చార్జ్ షీట్ కూడా ఎంక్వైరీ పూర్తయిపోయి చార్జ్ షీట్ కూడా ఈరోజు కుకట్పల్లి కోర్టులో వీళ్ళ పైన ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. అంటే ఎఫ్ఐఆర్ చేయడం మామూలుగా ఎవరైనా పిటిషన్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ చేస్తారు, కానీ పూర్తిగా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఫిజికల్ వెరిఫికేషన్ కబ్జా అయిందని ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఈరోజు వారి పైన ఛార్జ్ షీట్ వేసిండ్రు. మరి ఛార్జ్ షీట్ అబద్ధమా? ఈరోజు పోలీసు అధికారులు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏదైతే కోర్టు పోలీసు అధికారులు వాసవి సమాధానం చెప్పాలి. ఇప్పుడు వాసవే సమాధానం చెప్పాలా? నేను పోలీసు అధికారి వాళ్ళు అట్లీస్ట్ అలా పనిచేసారు. ఈ కేసులో మీరు అదృష్టవంతులు, పోలీసు వాళ్ళు పనిచేసారు. నా కేసులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా
ఇరిగేషన్ అధికారులు, తర్వాత మున్సిపల్ అధికారులు, ఆ సంబంధించిన ఏఈ, తర్వాత నిజాంపేట కమిషనర్, ఈ బాచ్పల్లి పోలీస్ అధికారులు విధులు సక్రమంగా నిర్వర్తించారు కాబట్టి ఈరోజు ఎఫ్ఐఆర్ అయ్యి ఛార్జ్షీట్ అయింది. ఫస్ట్ కృతజ్ఞత పోలీసు వాళ్ళకి చెప్పాలి. పోలీస్ బాచ్పల్లి పోలీస్ అధికారులకు అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరే ఇంత పచ్చిగా లంగతనం చేస్తున్నారా నాయన, ఎట్లా చేస్తాంరా భయ్య అని చెప్పి చెప్తుంటే కూడా పట్టించుకోకపోతే కేసీఆర్ అన్న మాట నాకు గుర్తొచ్చింది. నాకు థూ మీ బతుకులు చేయడా, మీదో బతుకులా అని అన్నాడు చూడు. అది ఇప్పుడు బీఆర్ఎస్కి వర్తిస్తుందా, మళ్ళీ వాసవికి వర్తిస్తుందా, అది చూసుకోరు. ఫస్ట్ ఎఫ్ఐఆర్ మీ యాంగ్జైటీ ఎవరైతే కమెంట్ పెట్టారు కదా బ్రదర్, ఎవిడెన్స్లు నమ్ము, చిత్రగుప్తుని నమ్మకు, ఇక్కడ వచ్చే డేటా నమ్ము, సతీష్ని నమ్మకు, చూపించే ఆ కొట్లాటను నమ్ము. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆట. సతీష్ ఏదో మామూలుగా ఇవాళ వచ్చి ఇక్కడ మాట్లాడతలేడు. 2.5 సంవత్సరాల నుంచి అలుపెరుగని పోరాటం, ఇగో ఈ కంప్లైంట్, అలుపెరుగని పోరాటం. కమలాన్ని ముంగట పెట్టి కన్ఫ్యూజ్ చేసి మాట్లాడలే, కన్విన్స్ చేసి మాట్లాడాడు. ఎగిరే ఆ కాషాయ జెండాకు, ఇగో ఇది ప్రతిరూపం కాషాయ కార్యకర్తల కొట్లాట. నిన్నగా మొన్న ప్రజావాణిలో కూడా ఇచ్చారు. ఎస్, మళ్ళీ కోర్టు తీర్పు అనుకూలంగా హెచ్ఎండి అధికారులు నిర్ణయం తీసుకోలేదు కాబట్టి కలెక్టరే అయ్యారా తాట. ఎందుకంటే చెరువులు ప్రభుత్వ భూములకు సంబంధించి ఏదైతే కస్టోడియన్ ఆఫీసరు జిల్లాకు కలెక్టరే కాబట్టి వీళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి మళ్ళీ కన్స్ట్రక్షన్కు వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు కాబట్టి దానిపైన ఒకసారి రివ్యూ చేయండి సార్ అని కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. మొన్న కూడా ఇరిగేషన్ కూడా కొత్తగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కంప్లైంట్ ఇచ్చినాక దీనిపైన హెచ్ఎండిఏ నిర్ణయం తీసుకున్నది. ఇది వాసవి సంబంధించి, ఇది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ చూడాలి, రిప్రజెంటేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ సతీష్. 2023 ఫిబ్రవరి 21 మన ఫిర్యాదు ప్రజావాణిలో ఇవ్వగా అప్పటి అధికారులు, ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపల్ అధికారులు అందరూ కలిసి సర్వే చేసి ఈ 9th బ్లాక్, అప్పుడు 9th బ్లాక్ ఉన్న తర్వాత చెరువులో మొత్తం మట్టితో పూడ్చి షెడ్లు వేసినందుకు కన్స్ట్రక్షన్ వీరు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో హెచ్ఎండే దాన్ని డీవియేషన్ అయ్యి చెరువులో కన్స్ట్రక్షన్ చేస్తున్నారనే ఉద్దేశంతో పర్మిషన్స్ ఏదైతే ఇంకా ఆ 8th 9th బ్లాక్. మీరు ఏమని కంప్లైంట్ ఇచ్చిండ్రు, హెచ్ఎండిఏ దానికి ఏమని స్పందించింది సత్యన? ఫస్ట్ ప్రజావానికి ఇస్తే ప్రజావాణి నుండి హెచ్ఎండిఏకి రాసిల్లు. హెచ్ఎండిఏ ఎందుకంటే అయ్యర్ అతడి పర్మిషన్ ఇచ్చేది 23లో. అప్పుడు అప్పటి నుండి ఈ రోజు వరకు హెచ్ఎండిఏ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి కన్స్ట్రక్షన్ చేయొద్దు, రిజిస్ట్రేషన్ చేయొద్దు, ఎందుకంటే ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేదాకా మీరు చెరువుల నిర్మాణాన్ని ఆపేయాల్సిందే ఆ 2 బ్లాకులని, 8th 9th బ్లాక్ది సంబంధించిన కన్స్ట్రక్షన్ చేయొద్దని హెచ్ఎండిఏ ఆర్డర్ ఇస్తూ అన్ని డిపార్ట్మెంట్లకు పంపించడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ చెరువుల అక్రమ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఫిర్యాదు 100% నిజం కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఫిర్యాదుకు ఆధారంగా ఏదైతే హెచ్ఎండిఏ ఇరిగేషన్ మున్సిపల్ రెవెన్యూ నుండి ఏదైతే ఈ జాయింట్ సర్వే రిపోర్ట్లు, తర్వాత ప్రాథమిక ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కన్సిడర్ చేసి నిర్మాణం జరగద్దని ఈరోజు కూడా ఇదే ఆర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇదే ఆర్డర్ ఇచ్చిన హెచ్ఎండిఏ మళ్ళీ రీసెంట్గా కొత్త ఆర్డర్ కూడా ఇచ్చింది, అది కూడా చూపిస్తాను. ఇదేమన్నా చూపెట్టాలా? ఇది వాసవి కన్స్ట్రక్షన్, 17 ఎకరాల్లో, ఇది మొత్తం 12 బ్లాకులు, ఇది కోమటకుంట చెరువు, ఇక్కడ 8th బ్లాక్, ఇది ఎఫ్టీఎల్లో వస్తుంది. ఈ 9th బ్లాక్ సంబంధించి ఇది బఫర్ జోన్లో వస్తుంది. ఇది 23 అంతస్తుల నిర్మాణం జరిగింది, ఇది పుట్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఈ 2 బ్లాకుల్లో ఈరోజు ఎన్క్రోచ్మెంట్ అయ్యి నిర్మాణం జరుగుతున్నాయి కాబట్టి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ప్లాన్ను డీవేట్ అయ్యి ఇక్కడ ఎఫ్టీఎల్లోకి ఇక్కడ జరిగారు, ఇది ఇక్కడ నుంచి వెళ్ళి ఇది బఫర్ జోన్లోకి 39 మీటర్ల బఫర్ జోన్. ఏమంటుండంటే ఇది బఫర్ జోన్లు ఉన్నది, ఇది ఇక్కడ జరిగిండు, ముందుకు వచ్చిండు. ఇదైతే డైరెక్ట్ ఎఫ్టీఎల్లోకి వచ్చేసింది, ఇట్లా కట్టిండు. అయితే ఇంకొక సీన్ ఏంటంటే హైలైట్ ఏంటంటే నాకు ఒక మనిషి పెట్టిండు, ఈజ్ ఇట్ రిలేటెడ్ టు 8th 9th బ్లాక్ అని అంటే గాడినే ఉంటుంది కదా, మళ్ళీ గుండమ్మత కథ మొత్తం గాడికైనా షురు అవుతుంది. ఆ బ్లాక్ ఏదో మీరు ఒకసారి చెప్పుర్రు అన్న, ఏడికైనా మొదలైంది ఈ ఆట అసలు? ఎస్, కోఆర్డినేట్స్ తీయండి, మ్యాప్స్ ఉన్నాయి కదా, ఇరిగేషన్ మ్యాప్స్ ఇదా 2000 ఇది. ఇది హెచ్ఎండిఏ ప్రాథమిక నోటిఫికేషన్లో 2013లో ఈ మ్యాప్ అప్లోడ్ చేయడం జరిగింది. 6.5 ఎకరాల చెరువు ఇది కోమటకుంట. ఈ చెరువు పర్మిషన్ ఇచ్చే 2019లో ఈ బఫర్ జోను 30 మీటర్లు తగ్గించి, నెక్స్ట్ అన్నా మళ్ళీ ఇది 2019లో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేటప్పుడు బఫర్ జోన్ 9 30 మీటర్స్ నుండి 9 మీటర్స్కి చేస్తూ ఇది మ్యాప్ను అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి ఇప్పుడు 2023కి మార్చారు. ఇది 2019లో ఉన్న ఏదైతే కోమటకుంట సంబంధించిన
ఆరున్నర ఎకరాలు, తర్వాత బఫర్ జోన్కి సంబంధించింది. తర్వాత మ్యాప్ తీయండి, మీకు ఏట్ల మార్చిలో అది కాదు, నెక్స్ట్ దాన్ని ఇదా లేదు, ఇది కొత్త కోఆర్డినేట్స్, ఇదే మ్యాప్. ఈ రెండే ఉన్నాయి మీరు పెట్టినాయి, ఇది ఎస్, ఇవి పగ ఇవి ఇది తీయండి, ఇది ఇస్తే ఇదే ఉంది. సరే సారీ నేను చూసుకో, ఇది 2019 సంబంధించిన కోమిడికుంట మ్యాపు. 23కి వచ్చే వరకు ఎట్లా మార్చిలో చూడండి, అది టచ్ చేస్తే పోతుంది. ఎస్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇది ఇప్పుడు చేయండి, ఇప్పుడు చేయండి, ఇక్కడ నుంచి వెళ్ళి దూరం పెట్టు, ఇక్కడ నుంచి వెళ్ళి ఇది చూడండి, ఇది ఇట్లా స్ట్రైట్గా వచ్చేసింది. ఈ రెండు మ్యాప్లు చూస్తే ఇక్కడ సింపుల్, ఈ విడుతూ చూడరు మీరు, ఇక్కడ ఈ విడుతూ చూడండి, ఈ విడుతూ చూడరు, 30 మీటర్లు ఇక్కడ నుంచి ఇక్కడికి 30 మీటర్లు ఇటు తీసుకొచ్చారు. ఇది పాతది 2013 కదా, ఎస్ ఇది 2013 పాత మ్యాప్, 19లో అప్లోడ్ చేసిన మ్యాప్, ఇది 23లో. ఎవిడెన్స్ కావాలన్నారు కదా బ్రదర్, మీకు ఎవిడెన్స్ కావాలని అన్నప్పుడు ఇడికెన్ గుంజిర్రు దాన్ని శ్రింక్ చేసి పడేసారు. ఎస్ దానికి సంబంధించిన కోఆర్డినేట్స్ కూడా మనం ఫిక్స్ చేసినాం, ఇవి ఎస్ ఇది చూడండి, 19లో ఇది 8th బ్లాక్, ఇది 9th బ్లాక్, ఈ పాత మ్యాప్ ప్రకారం ఇది 8th బ్లాక్, ఇది 9th బ్లాక్ చూడండి. ఎఫ్టీఎల్లోకి రాకుండా 30 మీటర్ల లోపల జరిపిల్లు. ఇది వాస్తవి కన్స్ట్రక్షన్ కోసం బీఆర్ఎస్లో ఉన్న పెద్ద నాయకుల ఒత్తిడి మేరకి ఇరిగేషన్ రెవెన్యూ, తర్వాత మున్సిపల్ అధికారులు, హెచ్ఎండీ అధికారులు సైట్ను పరిశీలించినా కూడా ఇలా ఎఫ్టీఎల్ కోఆర్డినేట్స్ మార్చడం వల్లనే ఈరోజు వాస్తవి కన్స్ట్రక్షన్ ఏదైతే 8th, 9th బ్లాకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వస్తున్నాయని, నిర్మాణాల పైన కేసులు నమోదైనవి, వాళ్ళ కన్స్ట్రక్షన్ జరగకుండా ఉన్నాయి కాబట్టి దాని నుండి తప్పించుకోవడానికి ఈ విధంగా అధికారులు వారికి సహకరించారు. దానికి అనుకూలంగా అది కూడా 2019లో కోమటికోటప్పుడు కనబడుతుంది చెరువు. ఎస్ వీళ్ళు 21లో ఎన్క్రోచ్మెంట్ 2022లో, దీని తర్వాత ఎఫ్ఐఆర్ అయింది. ఈ విధంగా షెడ్లు వేసుకొని మురికి నీటి కుంపగా తయారు చేసి ఈ చెరువుని. తర్వాత ఈ చెరువు ఏదైతే చెరువు 2000 మేము ఏదో 22లో ఎఫ్ఐఆర్ అయినాక చాలాసార్లు ఫిర్యాదు చేసినాం, కన్స్ట్రక్షన్స్ మళ్ళీ ఎట్లా జరుగుతున్నాయంటే, అప్పుడు 2023లో వీళ్ళు ఏం చేసిల్లానంటే ఏప్రిల్లో జాయింట్ సర్వే చేసారు ఆల్ డిపార్ట్మెంట్స్. జాయింట్ సర్వేలో క్లియర్గా చూడండి, ఇక్కడ ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా చేసినామని చెప్పడం జరిగింది. The firm encroached, the firm has illegally encroached the FTL buffer zone area and filled the tank with debris of construction material for which the FIR was filed in the Bajpali police station wide reference first cited. Yes. Joint inspection report conducted on 25-4-2023 regarding the illegal construction raised in the FTL buffer zone of Komatikunta Bajpali village, Bajpali mandal, Medichal, Malkajgiri district. ఇవి important point అన్న. ఇక్కడ చూడండి. The FTL geo-coordinates were marked several times on the grounds also, instructed the firm MS Vasavi Infracom LLP not to construct any structures within the buffer zone. Not to construct, అంటే కన్స్ట్రక్షన్ చేయమన. ఇప్పుడు ఎవరో నాకు చెప్పారు కోర్టు తీర్పులు ఇచ్చారని. జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కోర్టు ఎట్లా రిపోర్ట్ ఇస్తుందండి? జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ చూసే ఇస్తుంది కదా. మళ్ళీ జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు ఏమని చెప్పారండి? సతీష్ మాట్లాడుతున్న మాట అక్షరాల నిజం సత్యం. మీరు చెప్పండి అన్న. ఇది ఆరో పాయింట్ క్లియర్గా చదవాలి. ఇట్ ఇస్ అబ్జర్వ్ దట్ 8th బ్లాక్ ఆపోజిట్ 9th బ్లాక్ ఆల్సో అబ్జర్వ్ దట్ 8th బ్లాక్ విచ్ ఇస్ డయాగనలీ అపోజిట్ టు ది 9th బ్లాక్ ఫర్ విచ్ ద ఫుటింగ్స్ వేర్ అండర్ ది ప్రోగ్రెస్ ఆర్ ఆల్సో ఇన్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఆఫ్ ది ట్యాంక్. ఎస్ ఇంత క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు. 7th పాయింట్లో కూడా చూడండి క్లియర్గా 8th, 9th బ్లాక్ రెండు కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కాబట్టి నిర్మాణం చేద్దాం. మళ్ళీ హెచ్ఎండిఏ తర్వాత ఏదైతే మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల పైన మళ్ళీ బీఆర్ఎస్ పెద్దలు మళ్ళీ ప్రెజర్ చేయడం వల్ల వీరికి అనుకూలంగా రిపోర్ట్ తయారు చేయడానికి ఈ 21/9/2023లో ఇక్కడ ఆజ్యం పడింది. ఏదైతే వాళ్ళు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 8-9 బ్లాక్లు వస్తున్నాయో వారికి అనుకూలంగా రిపోర్ట్ తయారు చేయడానికి మళ్ళొక్క జాయింట్ సర్వే ఒకటి స్టార్ట్ చేసేసి ఈ జాయింట్ సర్వేలో ఇక్కడ ఆ పాత పాయింట్లో 7 దాకా మెన్షన్ చేస్తూ 8th పాయింట్ ఈ 8వ పాయింట్ కూడా ఇవి చూడండి కన్స్ట్రక్షన్ చేసుకున్నాం మేము ఆక్రమించుకున్నాం అక్రమ నిర్మాణం చేసినాం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కానీ కంపెనీ విల్లింగ్ టు కంపన్సేట్ ద ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఇలా జిందగీల మనువడ ఇప్పుడే చెప్తున్నా ఇలా జిందగీల మనువడ నేను ఇట్లనే మాట్లాడతా వై బికాస్ యు ఆర్ ఎన్క్రోచింగ్ ఎ లేక్ ఇప్పుడు చూడండి వాళ్ళకి స్టేట్మెంట్ ఏం రాసిరో చూడండి పాపం సతీష్ అన్న దగ్గర మీకు కనికరం ఇస్తుండే నేను అది కూడా
as such there is an open land available at the site in which there are no constructions taken till up now. The firm is willing to compensate the encroached FTL buffer zone. Shiggulu sharalu undala mi mokalala mannuvada kakari chunchutaru ee statement inna tarvata evadanna and leman rachinru mem ida construction cheyaledu మేము కన్స్ట్రక్షన్ ఇంకా చెయ్యని సైట్లకైనా మేము కంపెన్సేట్ చేస్తాం. ఓడయ్యా జాగిరం చేస్తావు, ఎట్లా చేస్తావు, ఏ లా ప్రకారం చేస్తావు, ఏ సెక్షన్ ప్రకారం చేస్తావు, ఏ గెజెట్ ప్రకారం చేస్తావు, ఏ జియో ప్రకారం చేస్తావు, లేకపోతే ఏ సుప్రీంకోర్టు సైటేషన్ ప్రకారం చేస్తావు. ఇన్ని క్వశ్చన్లు అడిగిన, ఇప్పుడు చెప్పురు నాకు. వాసవి హ్యాస్ కన్ఫెస్డ్, ఆయనంతలైనా ఒప్పుకున్నాడు ఏమనని, యాజ్ సచ్ దేర్ ఈస్ అన్ ఓపెన్ ల్యాండ్ అవైలబుల్ ఎట్ ది సైట్ ఇన్ విచ్ దేర్ ఆర్ నో కన్స్ట్రక్షన్ టేకెన్అప్ టిల్ నౌ. ద ఫర్మ్ ఈజ్ విల్లింగ్ టు కంపెన్సేట్ ది ఎంక్రోచ్డ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏరియా బై ఆఫరింగ్ దేర్ పట్టా ల్యాండ్ నియర్ ది 8th బ్లాక్. ఓడయ్య జాగిర పట్టా ల్యాండ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెరువు కుంటనే చిన్నగా చేసి పడేద్దామని చూసిర్రు, గా స్టోరీ చెప్పురే ఫస్ట్. వీళ్ళు ఏం చేసిర్రు అంటే చెరువును 6 ఎకరాలది 3 ఎకరాలు చేయాలనే ఉద్దేశంతో ఇట్లా 2019 నుండే, అంటే వాసవికి దొంగ బుద్ధి 2019లోనే ఆజ్యం పడింది. చెరువును ఊడ్చుకుంటే చక్కని పచ్చని మంచి నీటితో ఉన్న చెరువుని చిన్నగా 2019 వీళ్ళ పర్మిషన్ వచ్చింది 2020లో. ఇక్కడ నుంచే చెరువును 3 ఎకరాలకు కబ్జా పెట్టాలనే ప్రయత్నం చేసిర్రు. ఇరిగేషన్ అధికారులను 3 ఎకరాలకే రిపోర్ట్ రాయమని, 3 ఎకరాలకే రిపోర్ట్ రాయని ఇది కోర్టుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పూర్తి ఆధారాలతో సబ్మిట్ చేసిన ఈ రిపోర్ట్ రాయొద్దని పిల్లర్ తెచ్చిన పరిస్థితి. Pill number 74 of 2023 and also writ petition number 29271 of 2023 combine చేసి జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే వాసవి పిటిషన్ని కటల్ కటల్ కట్టుడు కాదు, కట్టలు మేము కడుతున్నాం మేడం. చూడు నేను నంబర్ చెప్తున్నా, అన్ని చూపెట్టుకున్నానంటే మళ్ళీ నువ్వేం పిక్ కట్టలు కడుతున్నావు కూడా క్వశ్చన్ ఇస్తున్నావు నన్ను. చూడాలి కదా ఏమరా బాయ్ చేయి, నువ్వు చెప్తలేవు. ఆయన హోంవర్క్ చేయాలి కదా సతీష్, కమెంట్ పెట్టేటప్పుడు మమ్మల్ని చేయాలి కదా. సో మేమేం అడుగుతున్నామనంటే, మేమేం అడుగుతున్నామనంటే కొంచెం అధ్యయనం చేయర్రి. అట్లా ఈ విధంగా ఇరిగేషన్ అధికారులు రిపోర్ట్ ఇవ్వకుండా కోర్టుకి ట్రై చేసిళ్ళు, కానీ అది కూడా ఏదైతే సఫలం కాలేదు. తర్వాత కోర్టు నుండి డైరెక్షన్స్ హెచ్ఎండీకి ఇవ్వడం జరిగింది, హెచ్ఎండీను నిర్ణయం తీసుకోమని. అత్యున్నత సంస్థ కాబట్టి హెచ్ఎండీ పర్మిషన్లు ఇస్తుంది కాబట్టి అందరు అధికారులను, వాస్తవిక కన్స్ట్రక్షన్ని, పిటిషనర్ను కంపల్సరిగా పిలిచి డిపోజిషన్ తీసుకోమని అంటే హెచ్ఎండీ అధికారులు చివరిలో వాస్తవికి ఏ విధంగా సపోర్ట్ చేసిలో చూపిస్తాను. అది కూడా ఏదంటుందా వాస్తవి ఇంకా ఎస్ హైకోర్టు 2వ తారీఖు జూలై 2కు ఏదైతే హైకోర్టు 2 పిటిషన్లు ఇలా ఇంకో దురదృష్టకరమైన విషయం ఏంటంటే వాసవి కన్స్ట్రక్షన్ వాళ్ళు మాది డిమాలిషన్ చేయొద్దని 29271 వాళ్ళు డబ్ల్యూపీ వేసుకుంటే దాన్ని తర్వాత నేను చెరువును కాపాడాలని పూర్తి ఆధారంతో పిల్లేస్తే రెండింటిని క్లబ్ చేసి ఒక తీర్పు ఇచ్చారు. అది కూడా ప్రాపర్గా ఎవరికోవరి డిమాలిషన్కి ఇచ్చిన హ్యాపీగా ఉండేది లేక డిమాలిషన్ లేదని కేసు డిస్పోజ్ చేసినాయి. వీళ్ళు ఏం చేసినంటే హెచ్ఎండీకు దీనిపైన నిర్ణయం తీసుకోమని అని పూర్తి ఆధారాలతో ఏదైతే డిపోజిషన్ తీసుకొని చేయమన్నారు. హెచ్ఎండీఏ 19వ తారీఖు ఈ కన్సర్న్ ఈ 3 డిపార్ట్మెంట్లు వాసవి కన్స్ట్రక్షన్ పిలిచిలు కానీ ఇక్కడ ఇందులో సతీష్ పేరు ఉంటుంది కానీ సతీష్ని డిపోజిషన్ విలువలేదు. చూడండి పిలవకుండా 19వ తారీఖు డిపోజిషన్ చేసేసి 24వ తారీఖు హెచ్ఎండీఏ మళ్ళీ ఇదే ఎఫ్టీఎల్కి చూడండి ఇక్కడ క్లియర్గా చదవాలి. ఎఫ్టీఎల్ కౌంటర్ హ్యాస్ బీన్ చేంజెస్ యాజ్ ది ఫర్మ్ టేకన్ అప్ ది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇన్ ది ఒరిజినల్ ఎఫ్టీఎల్ డ్యూలీ చేంజింగ్ ది గ్రౌండ్ ప్రొఫైల్. కుల్లం కుల్లా ఒప్పుకున్నది కదా సతీష్ అని ఇక్కడ, కుల్లం కుల్లా గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం ఒప్పుకున్నది, ఇట్లా అయిపోయింది, ఇట్లా కథమైంది, ఇట్లా చేసినాం అని. అంటే మేము ఏలు పెట్టినాం, వాసన మాత్రం రావద్దు, పచ్చిగా గింతే కదా మాట్లాడితే. ఏలైతే హెచ్ఎండీ ఏం చేసిందంటే వారికి అనుకూలంగా నిర్ణయం అవన్నీ మెన్షన్ చేస్తూనే మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, కంపెన్సేట్ ల్యాండ్ ఇస్తారు. అసలు వీళ్ళు ఆర్డర్ ఇవ్వడానికి ఎవరు? ఎఫ్టీఎల్లో కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఏది ఇన్కన్వెన్షన్ ఉంది, 15 సంవత్సరాల కింద కబ్జా అయిందని ఈరోజు కూల్చివేసిళ్ళు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్లో కబ్జా అయితే పక్కన కంపెన్సేట్ ఇస్తారంటే మరి ఇన్కన్వెన్షన్ కూడా ఇచ్చి ఉండేవాళ్ళు కదా, వాళ్ళు కూడా 3 ఎకరాలు, మరి వాళ్ళు ఎందుకు కూల్చిళ్ళు? మరి ఈ వాస్తవ కన్స్ట్రక్షన్ అండర్లో ఉన్నప్పుడు ఎందుకు కూల్చోలేదు? వీళ్ళకి ఎందుకు కంపెన్సేట్ చేస్తారు? ఇంకొకటి ఏదో కన్జర్వేటివ్ జోన్ల నిర్మాణాలకు అది డీనోటిఫై చేయాలంటేనే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆపొందించి గవర్నమెంట్ గెజెట్ లో నోటిఫై చేయాలి. మరి ఇక్కడ ఎఫ్టీఎల్ ఆక్రమించుకున్న దానికి ల్యాండ్ ఏదైతే ల్యాండ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉందో దాన్ని కంపన్సేట్ చేయడానికి ఈ విధంగా ఏదైతే హెచ్ఎండి అధికారులకు అథారిటీ ఎక్కడదని అడుగుతున్నా నేను. అంటే ప్రిన్సిపల్ గవర్నమెంట్ సంబంధం లేకుండా ఆక్రమించుకుంటారు. నేను చెప్తున్నా సతీష్ అన్న, మీకు యాంటీ పోతున్నా, అధికారం ఉన్నది. ఈయన పేరేందో నాకు తెలియదు. ఈయన బన్సీలాల్ ఇరిగేషన్ ఇగో బన్సీలాల్ బతుకున్నంత వరకు ఇంకా ఇంకెవరైనా ఎంఆర్ఓలు బతుకున్నంత వరకు మేము షోరూములు కబ్జా చేస్తాం, ఇష్టం వచ్చినట్టు కడతాం, ఆల్టో కార్ల నుంచి ఆడి కార్లకు పోతాం, పైసలు సంపాస్తాం, ప్రభుత్వాలను కొంటాం, ప్రభుత్వాలు మా జేబులు ఉంటారు. తర్వాత ముఖ్యమంత్రులు మారినా ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు మంత్రి, ఎవరు కంత్రి అని అన్నట్టు ఇట్లనే మాట్లాడతాం. ఈ బన్సీలాల్ మీద యాక్షన్ తీసుకుంటారా అని అడుగుతున్నాను. ఏసీపీ ట్రాప్ అయ్యండు. సేకరించి మాట్లాడుతున్నా. ఇప్పటిదాకా ఒక కమెంట్ పెట్టిండు ఒక మిత్రుడు, బ్రదర్ నువ్వు ఏదైనా షో చేసేటప్పుడు నీ రెప్యుటేషన్ ఖరాబ్ చేసుకోకు. నా రెప్యుటేషన్ నేను ఖరాబ్ చేసుకున్నాడు కాదు, కమెంట్ పెట్టి మీ రెప్యుటేషన్ మీరు ఖరాబ్ చేసుకున్నారు బ్రదర్. బికాస్ వెన్ ది ఎవిడెన్సెస్ ఇట్ సెల్ఫ్ షో ఇంత క్లియర్ కట్గా వేర్ ఇన్ ద ఫర్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాక్సెప్టింగ్ ఎ ఫ్యాక్ట్ ఏమనని, దట్ నేను ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కట్టినా నా దగ్గర కన్స్ట్రక్షన్ పట్టాల్యాండ్, అన్కన్స్ట్రక్టెడ్ పట్టాల్యాండ్ ఉన్నది, నేను అక్కడికైన చెరువుని కంపెన్సేట్ చేస్తా, ఇప్పుడు నా తప్పును కప్పిపుచ్చండి, నేను ఒకటే తప్పు చేసిన, ఒకటే దొంగతనం చేసిన, ఒకటే లంగతనం చేసిన, ఈసారి నన్ను లైట్ తీసుకోండి అని అంటే మళ్ళీ నేను అడుగుతుంది అలా కాంగ్రెస్ పార్టీని, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఖాతాల ఏమన్నా రిజర్వేషన్లు కూడా ఉన్నాయా ఇవాళ కేసులు మాఫ్ చేయనికేనని అడుగుతున్నా. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వాస్తవ కన్స్ట్రక్షన్కు ప్రధానమంత్రి ఆవాస యోజన స్కీమ్ కింద ఈ ప్రాజెక్టు సెలెక్ట్ చేసి కంపన్సేషన్ ఎవరికైతే కొనుగోలుదారు ఉన్నారో వాళ్ళకి రాయితీ ఇస్తున్నారు. ఎఫ్ఐఆర్లు అయింది, చెరువుల కన్స్ట్రక్షన్ చేసే ఇలాంటి సంస్థకి ప్రధానమంత్రి ఆవాస యోజన ఏ విధంగా వస్తుందో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, హైడ్రా కమిషనర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోమని కూడా అడుగుతాం మేము ఇప్పుడు మళ్ళీ. ఎందుకంటే కోర్టు కూడా 12 బ్లాకులు 23 ఫ్లోర్లు 8th and 9th బ్లాకుల కంప్లీట్ డిస్క్రిపెన్సీ, నార్దర్న్ కోఆర్డినేట్స్ని సదర్న్ కోఆర్డినేట్స్కి మార్చి పడేసారు, 30 మీటర్స్ లోపల చెరువులోకి వెళ్ళిపోయినారు కబ్జా. మళ్ళీ దాని తర్వాత మేము ఒప్పుకున్నారు, మేము లంగలం, మేము దొంగలం, మేము చెరువును ముంచేసినాం, మేము చెరువును మింగే షాపలం, మేమే షార్కులం అని చెప్పి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక మళ్ళీ మేమే ల్యాండ్ ఇస్తానన్నారు, మళ్ళీ హైకోర్టులో పోయినాక మాకు ఫేవర్గా తీర్పు వచ్చిందని అన్నానంటే మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్ చెప్పుండ్రి, ఇది రాంగా కరెక్టా? ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ని నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి ఇంకా కేసీఆరే నా సారు అని అడుగుతున్నా, అధికారులు మీ మాట ఇంటలేరా సారు అని నేను అడుగుతున్నా, అధికారుల కోసమే మీరు హైడ్రా తీసుకొచ్చిర్రా సారు, హైడ్రా తీసుకొస్తే మళ్ళా వాసవిని ఎందుకు ఇచ్చిపెడతారు సారు అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. నేను ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని ఏమని అడుగుతున్నా అంటే 15 సంవత్సరాల పాటు ఆగి ఎన్కన్వెన్షన్ మీద గడ్డపార పెడితివి, ఇదే రిపోర్ట్ తీసుకొని పోయినామంటే 15 సెకండ్లలో గడ్డపార పెడతావు, కోర్టులల్ల కేసులు నింపుతావా లేక ప్రజలల్ల నమ్మకాన్ని నింపుతావా అని ఇవాళ అడుగుతున్నది చిత్రగుప్త్, అడుగుతున్నది ఒక కాషాయ కార్యకర్త తన ఆచరణ సిద్ధి చేసుకొని మాట్లాడుతున్నాడు. ఆచరణతోని మాట్లాడిండు బ్రదర్, మీ నిఘా పక్కా చేసుకోండి, మీ పర్సెప్షన్ మీతో ఓడిపెట్టించుండో ఆ కమెంట్ కానీ. ఇక నేను ఫస్ట్ టైం మీరు కాబట్టి నేను చాలా సున్నితంగా డీల్ చేస్తున్నా బ్రదర్, యూ నీడ్ టు చేంజ్ యువర్ పర్సెప్షన్ ఆన్ సతీష్. మేము మాట్లాడుతున్నప్పుడు ఫ్యాక్ట్ మాట్లాడుతున్నప్పుడు ఫ్యాక్ట్ వెరిఫై చేసుకుంటాము. నా సొంత తండ్రి ఇక్కడికి వచ్చి మాట్లాడినా, నా సొంత తండ్రి నాకు డేటా ఇచ్చినా నేను వెరిఫై చేసుకొని మాట్లాడతా. ఐఎమ్ రెడీ ఫర్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్ హియర్ హియర్ విత్ అని చెప్పిన. దీనిపైన పోరాటం 3 సంవత్సరాలు అవుతుందనా, మళ్ళీ ఇప్పుడు కూడా హెచ్ఎండిఏ మళ్ళీ తప్పు నిర్ణయం తీసుకుంది, హైడ్రాకు అప్రోచ్ అవుతాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా దీనిపైన చర్యలు తీసుకొని చెరువును కాపాడతారా లేదా చూస్తాం. నాకు మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది, అవసరమైతే సుప్రీంకోర్టు పోయినా చెరువుల నిర్మాణం జరిగిందని అధికారులు వాసవి ఒప్పుకుంది కాబట్టి చెరువుల అక్రమ నిర్మాణం కూల్చివేస్తాం, ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ప్రజలు ఇబ్బంది పడకుంటుంటారు. ఈ రోజు కూడా ఒక్క ప్లాట్ కూడా అందులో రిజిస్ట్రేషన్ కాలే 8th 9th లో ఎవరు కొనుక్కోలేదు, కాబట్టి ఆ అక్రమ నిర్మాణం కూల్చు పాపమే బయట ఎనకగిన పైసలు తీసుకున్నారేమో, మళ్ళీ నా కమెంట్లు పెట్టిన వాళ్ళు గదే ఉంటుంది బ్రదర్, నిలదీసి అడుగుండ్రి ముందే పైసలు తీసుకుండ్రి, డోంట్ మళ్ళీ దాన్ని సాగదీసి లాగదీసి తర్వాత పరేషాన్లలో పతంగులు ఎగిరేయకుండ్రి.
మాటలు హైడ్రా దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఎఫ్టీఎల్లో కడుతున్నామని కాంగ్రెస్ వాళ్ళకు డైరెక్ట్ అంటున్నాం. మీ జిగర్ల దమ్ము ఉంటే, జిగర్ల దమ్ము ఉంటే కేకే లింగే అంటారు కదా, చెప్పి తీసుకుందాం అంటారు కదా. లీగల్ ఇష్యూస్ కూడా డైరెక్ట్ ఉన్నాయి. కన్ఫెషన్ చేసిండు కదా, వాసవి కన్స్ట్రక్షన్ చేసి కన్ఫెషన్ చేసిండు కదా, ఇగో ఇవి వాసవి. మళ్ళా విచిత్రకరమైన విషయం ఏదైతే, రెండు ఎఫ్ఐఆర్లు అయినాక జూలై 23లో కేటీఆర్ దీన్ని చెరువును అడాప్షన్కి ఇచ్చింది. థూ బతుకో జర. అసలు ఎంత సిగ్గుమాల జర అంటే, రెండో ఎఫ్ఐఆర్ విజయ్ కుమార్ పైన అయినాక రెండో రోజుకే దీన్ని డెవలప్మెంట్కి ఇవ్వడం అనేది సిగ్గుచేటు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చెరువుల కబ్జాసారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా ఏదైతే నీట్గా శుభ్రంగా బ్రష్తో రుద్దినట్టు రుద్ది ఈ మలినాలన్నింటినీ క్లీన్ చేసి ఎర్రకుంట చెరువు, మా కోమటికుంట చెరువుని ఎర్రకుంట చెరువుని ఎట్లా కాపాడాలో దీన్ని కాపాడాలని ఈ చిత్రగుప్త ఛానల్ ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం కోరాల్సిన అవసరం లేదు, కోరాల్సిన అవసరం లేదు. సామాన్యుడి స్పందన, గుండె స్పందన, చిత్రగుప్త చిట్టాలిప్తం బిడ్డ అని అనేది మా ట్యాగ్ లైన్. మేము మూతపరి బ్యాచ్ అని చెప్పుకుంటాం. ఇంకా మా ధైర్యం ఏందని అంటే, దేవుణ్ణి నమ్ముతాం, ఆ తర్వాత కేవలం నమ్మేది డేటా. ఇవాళ సతీష్ అన్న డేటా తీసుకొని వచ్చిండు. గిరీష్ భాయ్ నువ్వు చూడు, చూసినాకనే షో చేద్దాం. మళ్ళొక నాకు ఫాలోఅప్ కూడా చేయలే ఆయన డేటా మీద, ఆయనకు అంత నమ్మకం. నేనే డేటా చదివిన తర్వాత సతీష్ అన్న సూపర్ పర్ఫెక్ట్ కథం కొడదాం. ఇగో ఇది డేటాకున్న దమ్ము, డేటాకున్న ధైర్యం, ఒక ఆశయ కార్యకర్తకున్న పొగరు, కాషాయ కార్యకర్తకున్న గర్జన. ఇన్ని ఆధారాలు చూసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఎవరికైనా అప్రహెన్షన్స్ ఉన్నాయని అంటే, ఇక వాళ్ళని భగవంతుడే కాపాడాలా? ఎందుకంటే మీకు ఇక లంకె బిందలు ఇంట్లో బంగారు కడ్డీలు ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నా. సమరీ చేసి కరెక్ట్గా దీన్ని సమప్ చేయాలని అంటే, 6 ఎకరాల కుంటని సుమారు దగ్గర 3 నుంచి 3.5 ఎకరాల కబ్జా చేసి పెట్టి కట్టడాలు కట్టి, మళ్ళా దాని తర్వాత కన్ఫర్మేషన్ ఆఫ్ ది ఎంక్రోచ్మెంట్లు చేసినరు అని చెప్పి ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి. ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినా దాన్ని డీటెయిల్గా పోయి చూస్తే నార్త్ కోఆర్డినేట్స్ని మొత్తం దక్షిణ కోఆర్డినేట్ చేసి పడేసి 30 మీటర్లు చెరువు లోపలికి వచ్చినరు. దాని తర్వాత ఆనరబుల్ హైకోర్టు తీర్పు హెచ్ఎండిఏకి ఇచ్చి యాక్షన్ తీసుకోమని చెప్తే, హెచ్ఎండిఏ జాయింట్ ఇన్స్పెక్షన్లు చేయిస్తే ఆ జాయింట్ ఇన్స్పెక్షన్లో క్లియర్ కట్గా వాళ్ళే కన్ఫెషన్ ఇచ్చారు వాసవోళ్ళు కి, మేము ఈ ల్యాండ్లో ఎస్ కన్స్ట్రక్షన్ చేసినాము, అది ఎఫ్టీఎల్ బఫర్ జోను, మా దగ్గర మా తాతలు సంపాదించిన ఆస్తి వెనకటికుండే, అందులో పోయి నేను ఆ జాగిస్తా, మీరు కంపెన్సేట్ చేయండి అని మాట్లాడతారు. ఇది ఏడికేనైతుంది. ఇప్పుడు వేరే ఆధారాల దాకా కూడా కాదు, యాక్స్ వాసవియే కన్ఫెషన్ ఇచ్చింది జాయింట్ ఇన్స్పెక్షన్లో. ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలా అని అంటున్నా. ఇంకా దాని మీద డీటెయిల్గా మాట్లాడాలని అంటే, చేపలకు చేతబడి వేసి చెల్లెలకి చీరలు ఇప్పించారట, గట్లున్నది కథ. ఇలా వాసవి కట్టడాల మంట. ఈ కథనం నడిపినంత మాత్రాన గడ్డపార పడుతుందా కూల్తుందా అని అన్నారు. మీ అహంకారం ఇలా గుల్తుంది, వాళ్ళందరికీ డౌట్లు ఎవరెవరికైతే ఉన్నాయి కదా, అహంకారం గుల్తుంది. 1900,000 అటవీ శాఖ భూమి మాయమైంది అని కథనం నడిపిందే చిత్రగుప్త. చిత్రపురి కాలనీల గడ్డపార పడుతుంది అని చెప్పిందే చిత్రగుప్త. ఇగో ఇప్పుడు వాసవి కుంట, కోమటి కుంటలా ఏదైతే మంట లేపినవో ఆ మంటల కూడా నెయ్యేసి ఆద్యం చేసి యజ్ఞం చేస్తుంది చిత్రగుప్త. అన్నా మీకే ఇది గడ్డపార వెట్టిపించినాక అది ఇయ్యాలవుతుందా రేపవుతుందా నాకు నొంటి మీద తెల్లెంటికలు వస్తాయో నాకు తెలియదు, కానీ నేను గడ్డపార వెట్టిపిస్తా. మీ అహంకారానికి అప్పుడు ఆద్యం బలుపుతా. ఇది నువ్వు యాదు పెట్టుకో, ఇది నువ్వు గుర్తు పెట్టుకో. రేవంత్ అన్న భగవద్గీత సాక్షిగా, ఆ శ్రీకృష్ణుడి పాదాల సాక్షిగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మాటిచ్చినవు తెలంగాణకు, భగవద్గీత సాక్షిగా హైడ్రా నడుపుతానన్నావు. హైడ్రామా కాదు ఇది, హైడ్రా నడుపుతానన్నావు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానన్నావు. ఇలా తెలంగాణ మీ వైపు ఎదురు చూస్తుంది. 15 సంవత్సరాలు ఆగి గడ్డపార పెడతావా, లేకపోతే ఆధారాలు చూసుకొని 15 సెకండ్ల డెసిషన్ తీసుకుంటావా? భగవద్గీత సాక్షి అని అన్నావు. ఎంత చిత్తశుద్ధితో యాక్షన్ తీసుకుంటావో మీకై ఎదురు చూస్తుంది మీ ప్రజానికం తెలంగాణ. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్టు అనిపిస్తే, నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. ఇంకా సంక్షిప్తంగా మేము చాలా పోయినాం, డీటెయిల్గా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి 119 పేజీల కేస్ స్టడీ ఉన్నది. ఒక్కొక్క పేజ్ చదివితే ఇలా వాసవికి నిద్ర పట్టదు. నిజంగా చెప్తే ఇక ఏడికి సలైన్ లెక్కించుకోవాల్సి వస్తుంది. పోయి మొత్తం అన్ని ప్రొసీడింగ్లు తీసి బయట పెట్టి కేసు డిస్పోజల్ పెడితే 119 పేజీలది. మళ్ళీ నేను రెడీ అన్నిటికీ, వాళ్ళు రెడీ అచ్చారు, నేను కాన్క్లేవ్కి రెడీ చలో డాంక్ చెప్పే చోటు చెప్తున్నా. నాకు శిలక చిన్నగా దొరుకుతుంది, కాన్క్లేవ్ నేను రెడీ. అదే 8th and 9th బ్లాక్లో నేను టెంట్ తెప్పిస్తా, కలకత్తా టెంట్. మీరు సమోసాలు తెప్పిర్రి, నేను నేను ఇంత కారా తెప్పిస్తా. కూసుందాం బాధితులతోని, ఆడ మాట్లాడదాం. మళ్ళా
ఆధారాలు తీసి ముంగట పెడదాం, నన్ను అడగొట్టుర్రి, ఏం కొడతారో కొట్టురు, నేను క్షమాపణ చెప్పి పోతా, నేను సారీ చెప్తా. సతీశన్న నేను కూడా సిద్ధం, వీఆర్ రెడీ, చిత్రగుప్త రెడీ, మీరు రెడీయా, భారత్ మాతాకి జై. మీరు ఏదైనా కమెంట్ మా రూపాయలు చెప్పాలంటే ఆధారాలు పెట్టురు, లేకపోతే నేను మళ్ళీ కమెంట్ తీసుకొని మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ, జై హింద్ వన్స్ అగైన్ అండ్ స్టే సేఫ్ ఫ్రెండ్.